ఈ సంవత్సరం 2022లో ఐఏఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి సదవకాశం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో 861 పోస్ట్ ఉన్నాయి. అంటే 861 అంటే అన్ని సర్వీసులు కలిపి. చాలామంది ఏంటంటే సివిల్ సర్వీసెస్లో ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే ఉంటాయనుకుంటూ ఉంటారు. సో అవి రెండు కొట్టడం బాగా కష్టం, లేకపోతే మరి జాబ్ అనేది కష్టం అవుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ సివిల్ సర్వీసెస్లో మొత్తం 24 సర్వీసులు ఉంటాయి. ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి సర్వీసులు మిస్ అయినా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక 21 సర్వీసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన నోటిఫికేషన్లో 861 పోస్టుల్లో ఐఏఎస్ పోస్టు 180A, ఐపీఎస్వి 200, ఐఆర్ఎస్ ఐటీ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 129 పోస్టులు ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ సంవత్సరం. ఐఆర్ఎస్ కస్టమ్స్లో 44 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఇండియన్ ఆర్డినరీ అకౌంట్ సర్వీస్ అని, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అని, ఆర్డినెన్స్ అండ్ ఫ్యాక్టరీస్ అని మొత్తం 24 ఉంటాయి. అయితే సదవకాశం ఎందుకంటున్నానంటే ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన నోటిఫికేషన్కి యాడ్ చేస్తూ ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి యాడ్ అండమ్, అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్కి యాడ్ చేస్తూ 150 పోస్టుల్ని ఎక్స్ట్రా మళ్ళీ ఇచ్చింది. ఈ 150 పోస్ట్ ఏంటంటే ఐఆర్ఎంఎస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్. అయితే దీనివల్ల టోటల్ పోస్టులు పెరిగినట్టే. అయితే ఐఆర్ఎంఎస్ అంటే ఏంటి? ఇంత ముందు సంవత్సరాల్లో రైల్వేస్లో ఐఆర్ఏఎస్, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ అని, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ ఐఆర్పిఎస్ అని, ఐఆర్టీఎస్ అని ఇలా ఉంటుండేవి. ఇప్పుడు అవన్నీ కలిపి ఐఆర్ఎంఎస్గా మార్చారు. ఈ 150 పోస్ట్ పెంచడం వలన ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమ్స్ దాదాపు 5 లాక్స్ నుంచి 10 లాక్స్ మెంబర్స్ రాస్తారు. వీళ్ళల్లో మెయిన్స్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇంటూ 12.5, అంటే 861 పోస్ట్ ఉన్నాయి నిన్నటి దాకా కూడా. 861 ఇంటూ 12.5 అంటే దగ్గర 10,000 మెంబర్స్ని ఫిలిమ్స్ రాసిన వాళ్ళని మెయిన్స్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 150 పోస్ట్ యాడ్ అవ్వడం వలన, కొత్తగా యాడ్ అవ్వడం వలన 150 ఇంటూ 12.5 అంటే దగ్గర దగ్గర ఒక 2,000 ఎడిషనల్గా సెలెక్ట్ చేస్తారు ఫిలిమ్స్లో. దీనివల్ల ఫిలిమ్స్ ఎగ్జామ్ ఈ సంవత్సరం కొంతవరకు కొట్టే అవకాశాలు క్యాండిడేట్స్కి పెరిగినట్టే. కాబట్టి మీరు కూడా ఈ ఫిలిమ్స్ మీద నెక్స్ట్ 3.5 మంత్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. చాలామంది మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూని చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతూ ఉంటారు, కానీ ఈ ఫిలిమ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా సివిల్ సర్వీస్ రాసి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఫిలిమ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఫిలిమ్స్లో పేపర్ 1 అనేది బాగా డైసీగా తయారవుతుంది, గెస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. పేపర్ 2 సీసాట్లో కూడా 200కి 67 తెచ్చుకోవడం కూడా కష్టం అవుతుంది కొంతమందికి. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. దీని దృష్టిలో పెట్టుకొని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ విజయవాడ బ్రాంచ్లో కూడా ఈ నెక్స్ట్ 3.5 మంత్స్లో 2022 అంటే ఈ సంవత్సరం సివిల్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవ్రీ సండే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ సంవత్సరం రాస్తున్నారో వాళ్ళు ఎవ్రీ సండే మార్నింగ్ 10 to 12 టైంలో ఫ్రీగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాయొచ్చు. దీనివల్ల మీకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ కానీ గెస్ట్ చేయడం కానీ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నారనుకుంటున్నారో, ప్రిపరేషన్ ఇంకా ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగానే ఎగ్జామ్ అయిన తర్వాత పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా సీసాట్ ఎగ్జామ్ అంటే ఫిలిమ్స్లో పేపర్ 2 ఎగ్జామ్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు, కాబట్టి సపరేట్గా ప్రత్యేకంగా సీసాట్ మీద క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సీసాట్ క్రాష్ కోర్స్ అంటే ఒక 45 డేస్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మొత్తం కవర్ చేసి చాలా ఎగ్జామ్స్, మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయించి డౌట్స్ క్లియర్ చేస్తాం. దానివల్ల సీసాట్ ఎగ్జామ్ కొంతవరకు ఈజీ అవుతుంది. సో ఈ యాడండం వల్ల పోస్టులు పెరిగాయి కాబట్టి కష్టపడి చదవండి, ఫిలిమ్స్ ఖచ్చితంగా మీరు క్లియర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.